నువ్వొచ్చి ఈరోజు మాయ మాటలు చెప్తే, నువ్వొచ్చి అబద్ధాలు చెప్తే, నువ్వొచ్చి నాటకాలు వేస్తే నమ్మేటటువంటి పరిస్థితి ఈ రోజు ఎక్కువ రైతులకు లేదు. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం, మీ మాఫియా మీడియాను తెచ్చి మీ ముందు కూర్చోబెట్టుకున్నాం, వాళ్ళందరితో ఇష్టానుసారం మాట్లాడిస్తా ఉన్నాను. నిజంగా నీకు సిగ్గు లజ్జగాని ఉంటే, సిగ్గు లజ్జగాని చంద్రబాబు నీకుంటే, ఇదిగో నా హయాంలో నా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఇన్ని రూపాయలు నేను వీళ్ళకి సబ్సిడీ రూపంలో ఎలక్ట్రిసిటీ కోసం ఎంత సబ్సిడీ ఇచ్చాను, ఇన్పుట్స్ కోసం ఎంత సబ్సిడీ ఇచ్చాను, ఫీడ్ కోసం అని చెప్పి ఎంత సబ్సిడీ ఇచ్చాను, లేకపోతే ఇంకోటి చెప్పగలవాను. ఏమి నిన్న ఎక్కువ సదస్సును పెట్టినటువంటి నీవు నీవు చేసిన ఘనకార్యాల గురించి ఎందుకు నువ్వు చెప్పలేకపోతావు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలన్నటువంటి ఒక ఆతృత, ఒక దుగ్ధ తప్ప నీ మాటల్లో మరొకటి కనిపించడం లేదని ఈ సందర్భంగా నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను.